సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్గా మారిపోయింది ఇదేతడి హారిక. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై ఫోకస్ చేస్తూ వీడియోలు రూపొందించింది ఈమె. అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈమె క్రేజ్ రెట్టింపు అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మంచి ఆఫర్లను అందుకుంటోంది హారిక. తాజాగా డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో కంటెస్టెంట్స్తో కలిసి అదరగొట్టేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ షో 4వ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది అదేతడి హారిక. స్టైలిష్ లుక్తో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి రోజు నుంచి తన మార్కును చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే తన వాయిస్ను వినిపించింది. దీంతో తక్కువ సమయంలోనే మంచి ఆట తీరుతో ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయింది. ఎన్నో ఆశలు అంచనాలతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలోకి అడుగుపెట్టింది హారిక. అయితే ఊహించని విధంగా ఆమె 5 ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో 5వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హారిక బిగ్ బాస్ షో ద్వారా మొత్తంగా 42 లక్షలు తీసుకుందట. ఇక ర్యాప్ సాంగ్లతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గుర్తింపును తెచ్చుకున్నాడు టాలెంటెడ్ సింగర్ నోయల్. ఈ మధ్య ఎన్నో ఇండిపెండెంట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మారదే మారదే అనే పాటను రెడీ చేశాడు. దీన్ని శుక్రవారం సాయంత్రమే విడుదల చేశాడు. ఈ పాట ద్వారానే దేతడి హారిక డైరెక్టర్ గా మారింది. ఈ విషయాన్ని నోయల్ పోస్ట్ చేశాడు. నోయల్కి క్లోజ్ ఫ్రెండ్ అయిన వితికర్ షేరు కూడా హారికతో కలిసి డైరెక్షన్ చేసింది. ఓ రూమ్లో జరిగిన బెడ్ సీన్ను వీళ్ళిద్దరూ కంపోజ్ చేస్తున్నట్లు ఓ ఫోటోను షేర్ చేసింది వితిక. నిన్ను డైరెక్ట్ చేయడం సంతోషం, హారికతో చాలా ఫన్నీగా సాగింది, ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ఆమె ఇన్స్టాలో స్టోరీగా పెట్టుకోగా దాన్ని నోయల్ కూడా పోస్ట్ చేసుకున్నాడు. మొత్తానికి హారిక డైరెక్షన్ ఫీల్డ్లో కూడా అడుగుపెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.